దేవుని నామం మహిమ కలుగును గాక. క్యాప్స్టోన్ ఆన్లైన్ ఆరాధనను వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. గడిచిన వారం అంతా దేవుడు తన కృపలో మనల్ని దాచి మనల్ని కాపుదలకే దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనందరం ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలైన ప్రభా. మీ కృపకై, మీ ప్రేమకై మీకు వందనాలైన ప్రభా. మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చారనైనా ప్రభా, మీకు స్తోత్రమైన ప్రభా. మా జీవితంలోనైనా ప్రభా, ఊహించలేని మేలులతో నింపవనైనా ప్రభా, ఎంత ప్రేమమయుడవునైనా ప్రభా. ప్రభా, నిన్ను ఆరాధించడానికినైనా ప్రభా, ఇచ్చినటి సమయానికే వందనాలైనా ప్రభా. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాయన ప్రభా. మీ నామాన్ని మహింపరుచుకోమని కోరుతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇక్కడ ఉన్నప్పటికీ ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దామా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మనకందరికి వచ్చిన పాట దినదినమన్న పాట పాడుచు. ఆయన నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని కనపరుస్తాం. మేము పాడుచుండగా మీరు చప్పట్లు కొడుతూ ఉత్సాహంతో ఆయన ఆయన సన్నిధిలో పాడుచు నాట్యం ఆడుతాం. దినదినము విజయము మనదే, జయశీలుడైన యేసునిలో భయము లేదు, మాకు దిగులే లేదు, సైన్యములకు అధిపతి ఉండగా. దినదినము విజయము మనదే, జయశీలుడైన యేసునిలో భయము లేదు, మాకు దిగులే లేదు, సైన్యములకు అధిపతి ఉండగా. సాతానును ఓడించెను, స్వేచ్ఛా జీవము మాకిచ్చెను, పాప శాపములు తొలగించెను, పరిపూర్ణ జీవము నాకిచ్చెను. హోసానా జయము మనదే, హోసానా జయము మనదే, హోసానా జయము మనదే, హోసానా జయం జయం మనదే. అందరూ చెప్పకూడదమ్మా, చెప్పకూడదమ్మా. దినదినము విజయము మనదే, జయశీలుడైన యేసునిలో భయము లేదు, మాకు దిగులే లేదు, సైన్యములకు అధిపతి ఉండగా. సాతానును ఓడించెను, స్వేచ్ఛా జీవము నాకిచ్చెను, పాప శాపములు తొలగించెను, పరిపూర్ణ జీవము నాకిచ్చెను. హోసానా జయము మనదే, హోసానా జయం మనదే, హోసానా జయం మనదే, హోసానా జయం జయం మనదే. గట్టిగా చెప్పకూడదు, ఎక్కడ ఉన్నప్పుడు ఇంకా గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కలిసి ఇంకొక పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. మనందరికి తెలిసిన పాట ఆపత్కాలం తన పర్ణశాలలో దాచిన పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. ఒకవేళ వచ్చినట్టయితే మాతో కలిసి పాడండి, దేవుని నామాన్ని ఘనపరుస్తాం. ఒకవేళ రాని వాడు ఉన్నట్టయితే రెండోసారి మాతో కలిసి పాడమని కోరుతున్నాం. కాలమునా తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటునా నన్ను దాచెను. అందరం కలిసి ఆపత్కాలం. ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను,
ఉంటున్నాం. నన్ను దాచెను ఆశ్రయదుర్గం, ఆశ్రయదుర్గము పై నన్ను ఎక్కించెను. ఆశ్రయదుర్గము పై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడు. అంత కలిసి యెహోవా, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. Ah.
నేను ఆపత్కాలం క్షణాలు కొద్ది క్షణాలు మన కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ఆయన నామాన్ని స్తుతిస్తామా. ఆయన నామాన్ని కనపరుస్తాం ఎక్కడున్నప్పటికీ మన సొంత మాటలతో, ఆయన చేసిన మేలును తలుచుకుంటూ, ఆయన చూపిన కృపలను తలుచుకుంటూ ఆయన నామాన్ని స్తుతిస్తామా. అవునేసయ్య, తేనికంటే మధురమైనది సార్ మీ మాటలు. మీ వాక్యం వినటానికి మా హృదయాన్ని సిద్ధపరచమని కోరుతున్నాం పరిశుద్ధుడా. పాపాలను ఎట్లా కడగమని కోరుతున్నాం ప్రభువా. ఈ సమయాన్ని మీకే అర్పిస్తున్నాం పరిశుద్ధుడా. ఎక్కడున్నప్పటికీ మీ రెండు చేతులపైకి నామాన్ని స్తుతిస్తాం, మా నామాన్ని కనపరుస్తాం. మౌనంగా అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా.
Deva, Mata
మీ నామం గొప్పదేసయ్యా. ఓ పరిశుద్ధుడా, మీకు వందనాలు వేసయ్యా. సిలువపై వేసయ్యా, మీ రక్తాన్ని చిందించినందుకు వేసయ్యా, మీకే స్తుతి స్తోత్రాలు అర్పిస్తున్నాం. పరిశుద్ధుడా, మాతో ఇంకనూ మాట్లాడండి, మీ వాక్యము ద్వారా మాట్లాడండి సయ్యా. మా జీవితాలు మార్చమని కోరుతున్నాం పరిశుద్ధుడు. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. మీరే గొప్ప గొప్ప దేవుడు పరిశుద్ధుడా. మాతో ఇంకా మాట్లాడమని కోరుచున్నాం పరిశుద్ధుడా. మాతో మాట్లాడు. ఈ చిన్ని ఆరాధనను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. ఈ సొత్తు పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా చెప్పకూడదు ఇక్కడ ఉన్నప్పటికీ. హల్లెలూయా, హల్లెలూయా. అలానే దేవుడు మన వాక్యం ద్వారా, తన వాక్యం ద్వారా మాట్లాడాలని కోరుచు. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మా క్యాప్షన్ సంఘం ద్వారా ఈ బుధవారం సాయంకాల సమయంలో ఈ తెలుగు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరి కూడా ప్రభువాని యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా వందలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మా అందరం కూడా ఇప్పటివరకు కూడా మా అందరి యొక్క దేవుని యొక్క పాటలతో దేవుని మనం ఆరాధించాము. ఈ సమయం వాక్య సమయం కనుక మా అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానిద్దాము. ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. ఆచార్యుడే, మీకు వందలు తండి. జీవాధిపతి అని దేవుని వందలు తండి. ఈ దినం కొరకే వందలు తండి. ఈ సాయంకాల సమయం కొరకే తండి, మీకు వేలాది వందలు, స్తుతులు, స్తోత్రాలు మీరు చెల్లించుకుంటున్నా తండి. నీ కృప తండి మా పట్ల మెండిగా ఉంచినందుకు వందలు మా ప్రియతండి. ఈ పొగతి ప్రేమ మా యొక్క ప్రార్థనలు తండి, మా యొక్క పాటలతోని మీ మాతో ఉండి తండి, మా స్థుతిని మీ అంగీకరించినందుకు వందలు మా ప్రియతండి. ఈ సమయం తండ్రి నీ వాక్యాన్ని బోధిస్తున్నాగా తండ్రి ప్రభా, మీ వాక్యం తండ్రి మాకు అందరికీ అర్థమయ్యే రీతిగా తండ్రి మీ బోధించి ప్రభా, వాక్యం ద్వారా తండ్రి మేము తండ్రి బలం పొందుకోవడానికి, వాక్యంతో నియంత్రణగా మా జీవితంలో ఫలింపు జరగడానికి మీ సాయం చేయమని కోరుతాను తండ్రి. నీ వాక్యం తండ్రి స్పంజ హృదయం తండ్రి మాకు అందరికీ దయచేయమని, మామందరం తండ్రి పశ్చాత్తం దేవా నీ స్వాధీన పరచుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. మా అందరూ కూడా దేవుని వాక్యం మన జాతర చదువుకుందాము. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నదియు దానికి ముద్రగా ఉన్నది. చదవబడిన వచ్చిన నుంచి, చదవబడిన వాక్యంలోంచి మన ఈరోజు దేవుడు పశ్చాత్మ దేవుని ద్వారా నాకు ఇచ్చిన ఆలోచన ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున మా హృదయాన్ని, మనకు ఆలోచనని తెరిచి దేవుడి మీద కేంద్రీకరించి జాగ్రత్త వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈరోజు మనం చెప్పబడుతున్న వాక్యంలో ఉన్న విషయం ఏంటంటే, దేవా నిన్ను ఎరుగుము, అదే రీతిగా నన్ను పరిశోధించుము అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే, దేవుని చేత మనం ఏం చేయాలంటే ఎరుగబడిన వారిగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మాకు అందరికీ ఒక ప్రశ్న మనం వేసుకుందాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారికి ఎంతమంది తెలుసు అంటే మా అందరికి కూడా ఆయన తెలుసు. కానీ మన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి నేను తెలుసా లేదా అనేది ప్రశ్న. నాకు ఆయన తెలుసు, కానీ నేను ఆయనకు తెలియబడలేదు, ఆయనకు నేను తెలియదు. అదే రీతిగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్ గారికి, జగన్ అంటే అందరికీ తెలుసు, చాలామందికి ఆయన తెలుసు, కానీ ఆయన చేత నేను తెలియబడి ఉన్నానా, ఆయనకు నేను తెలుసు అంటే ఆయన నేను తెలియదు, కానీ నాకు ఆయన తెలుసు. అదే రీతిగా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికీ, చాలామందికి, మన భారతదేశం ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలుసు, ప్రధానమంత్రిగా ఆయన తెలుసు, కానీ నేను ఆయనకు తెలుసా అంటే ఆయనకు నేను తెలియదు. ఎందుకంటే ఆయనకు సమీపంగా ఎవరైతే ఉంటారో, ఆయన రక్త సంబంధికులు, అదేవిధంగా ఆయనతో కలిసి పనిచేసిన మంత్రివర్యులకు, ఆయన పార్టీ ప్రజలకు, ఆయనతో దగ్గరికి సమీపంగా ఉన్నవారు మాత్రమే ఆయనకు తెలుస్తుంది, కానీ అందరూ కూడా ఆయనకు తెలియదు. కానీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, వాక్యం వచ్చి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మన అందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా తెలుసు. తెలిసిన యేసుక్రీస్తు ప్రభువా చేత నేను ఎరుగబడి ఉన్నానా, ఆయనకు నేను తెలుసా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మనం అందరం అనుకోవచ్చు కదా, ఆయనకి తెలియపోవటం ఏంటండి, నాకు ఆయన తెలుసు కనుకనే, నేను ఆయనకి తెలుసు కనుకనే నాకు రక్షణ వచ్చింది, అందుకని నేను వాక్యాన్ని వింటున్నాను, అందుకనే దేవుని ఆరాధనకు వెళ్తున్నాను అని మేము చెప్తూ ఉంటాం. నిజమే, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. కానీ మనం జాగ్రత్తగా మన పరిశీలన చేసుకుంటే దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది కదా. ఇక చదవబోయిన వాక్యంలో మనకి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇక అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్న విషయం అంటే, ఆయనను
దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. అంటే దేవుని యొక్క పునాది స్థిరంగా ఉంది, అది ఏ మాత్రం కూడా కదల్చబడదు, అది స్థిరంగా ఉంది. ఆ పునాది మీద దేవుని యొక్క మందిరం కట్టబడింది కనుక ఆ పునాది స్థిరంగా ఉంది అని చెప్తూ వచ్చాడు. చెప్తూ వస్తూ ఏమనంటే దేవుడు తన వారిని ఎరుగును అరుణదయు అని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఎవరిని ఎరుగుతారంటే తనకు సంబంధించిన వారిని దేవుడు ఎరిగి ఉంటారు. అంటే నేను దేవుని చేత ఎరుగబడి ఉన్నానా, దేవుడు నన్ను తెలుసుకుంటున్నాడా అని నేను పరిశీలన చేస్తే నేను దేవునికి సంబంధించిన వారిగా ఉండాలి. ఎవరైతే దేవునికి సంబంధించిన వారిగా ఉంటారో, ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో, ఎవరైతే దేవుని చేత నడిపించబడతా ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఎరిగి ఉంటారు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ కింద వచ్చిన చదువుకుని రాయమే కదా, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామను ఒప్పుకున్న ప్రతి వారును దుర్నీతి నుండి తొలగిపోవాలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క స్థిరమైన పునాది, అనగా దేవుడు వేసిన స్థిరమైన పునాది నిలకడగా ఉంది కనుక అది ఏ మాత్రం కూడా కలచబడదు కనుక ఏ సాతాను కానీ ఏ బలవంతుడు కానీ ఏ రాజకీయం కానీ ఏ యొక్క విషయం కానీ దేవుని యొక్క పునాదిని కదల్చలేవు, అది స్థిరమైంది. కనుక ఆ స్థిరమైన పునాది మీద నేను నిలకడగా ఉన్నాను ఉండాలి అంటే, ఆ స్థిరమైన పునాది మీద నేను నిలకడగా నిర్మించబడాలి అంటే నేను ఏం చేయాలంటే దేవుని చేత ఎరుగబడిన వారిగా ఉండాలి. అనగా దేవుడు ఎవరిని ఎరుగుతారంటే తన వారిని దేవుడు ఎరుగును. ఏ రీతిగా మనకి తెలిసిన వారు, మనకు ఎవరో తెలుసో వాళ్ళు ఎవరిని ఎరుగుంటారంటే వాళ్ళకి సమీపంగా ఉన్నవారిని, వారి అత్త సంబంధికుల్ని ఏ రీతిగా ఎరుగుంటారో దేవుని చేత నేను ఎరుగబడి ఉండాలంటే దేవునికి నేను సమీపంగా ఉండాలి. దేవునికి తన వారిగా దేవుని వారిగా నేనుంటే దేవుడు నన్ను ఎరిగి ఉంటారు. కనుక నా జీవితాన్ని మొట్టమొదటిగా నేను దేవుని చేత ఎరగబడి ఉండాలంటే దేవుడు వేసిన స్థిరమైన పునాది మీద నా జీవితాన్ని నిర్మించుకోవాలి. అంటే ఏ అలజడికి, ఏ తుఫానికి, ఏ గాలివానికి, ఏ కష్టానికి, ఏ పాపానికి నేను కొట్టిపోకుండా కదల్చబడకుండా ఎట్టి పరిస్థితులు కూడా నాకు ఇచ్చిన స్థిరమైన జీవితాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ స్థిరంగా జీవిస్తే దేవుని చేత నేను ఎరుగబడిన వారిగా ఉంటాను. అది మొట్టమొదటి విషయం. అంటే నేను దేవునికి ఎరుగబడిన వారిగా ఉండాలంటే నా జీవితము దేవుని మీద, స్థిరమైన పునాది మీద నేను నిర్మించుకొని ఉండాలి. అది మొట్టమొదటి విషయం. రెండో విషయం మనం చూస్తే నహూము గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో నహూము ప్రవక్త రాసిన గ్రంథంలో 1:7 ఒక విషయం చెప్పబడింది. నహూము గ్రంథము 1:7 చెప్పాను కదా, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని రాయబడింది. రెండో విషయము, మొట్టమొదటిగా నేను దేవుని చేత ఎరగబడాలంటే నేను దేవుని వారిగా జీవించాలి, నా జీవితము స్థిరమైన పునాది అని నిర్మించుకోవాలి. రెండో విషయము చెప్పాను కదా, యెహోవా ఉత్తముడు, అదే రీతిగా శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, అదే రీతిగా తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని చెప్పాను. దాని అర్థం ఏంటంటే దేవుడు నన్ను ఎరగాలి అంటే దేవుడు నాకు ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి. రెండోది, నా కష్టకాలంలో నా శ్రమకాలంలో ఎప్పుడు కూడా తప్పిపోకుండా ఎవరిని నేను ఆశ్రయించకుండా దేవుడు నేను ఆశ్రయదుర్గంగా చేసుకొని ఆయన ఎందు మాత్రమే నేను నమ్మిక ఉంచితే, ఆయన మాత్రమే నమ్మితే నేను దేవుని చేత ఎరగబడిన వారిగా ఉంటాను. దీని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, ఆయన ఎందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నేను దేవుని చేత ఎరగబడాలి అంటే నేను ఎవరి ఎందు నమ్మిక ఉంచాలంటే దేవుని ఎందు నేను నమ్మిక ఉంచాలి. నా శ్రమకాలంలో, నా కష్టకాలంలో, నా సంతోషకాలంలో ఏ సమయంలో అయినా సరే నేను దేవుని మాత్రమే అందు నమ్మిక ఉంచి ఆయన మాత్రమే నాకు ఆశ్రయదుర్గంగా నేను చేసుకుంటే దేవుడు నాకు ఎలాగ ఉంటాడంటే దేవుని చేత నేను ఎరగబడిన వారిగా ఉంటాను. రెండో విషయము, నేను దేవుని చేత ఎరగబడాలంటే ఆయన మాత్రమే నేను నమ్మిక ఉంచాలి, ఆయన మీద మాత్రమే నేను నమ్మిక కలిగి ఉండాలి. మనం శ్రమ రాగానే, మనకు ఏదైనా కష్టం రాగానే, మనకైనా ఇబ్బంది రాగానే మన దేవుని మీద నమ్మిక ఉంచకుండా మన బంధువుల మీద, మనకున్న ఆస్తిపాస్తుల మీద, మనకున్న వ్యవస్థ మీద, మనకున్న అధికారుల మీద మనం నమ్మిక ఉంచుతూ ఉంటాం, వారు మనకు ఏదో చేస్తారని. ఆ రీతిగా కాదు, మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకు దుఃఖం వచ్చినప్పుడు, మనకి ఆపద వచ్చినప్పుడు దేవుడు నాకు ఆశ్రయదుర్గంగా చేసుకుని ఆయన మాత్రమే, ఎందుకంటే ఆయన ఉత్తముడు కనుక, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది దేవుడు ఉత్తముడు కనుక ఆయన ప్రతి విషయంలో ఉత్తముడు కనుక, ప్రతి అన్ని విషయాల్లో ఆయన ఉత్తముడు కనుక, ఉత్తముడైన
దేవుని నేను నాకు ఆశ్రయదుర్గంగా చేసుకొని ఆయన మాత్రమే నమ్మిక ఉంచితే నేను దేవుని చేత ఎరుగబడి ఉంటాను, దేవుని నన్ను ఎరిగి ఉంటారు. నేను ఎవరి మీద నమ్మిక ఉంచుకొని నా కష్టకాలంలో ఎవరి మీద నమ్మిక ఉంచుకొని నా ఆస్తి మీద నమ్మిక ఉంచుకొని నాకున్న పరపతి మీద నమ్మిక ఉంచుకుంటే వాటి వల్ల నేను దేవుని చేత ఎరగబడను. దేవుని మాత్రమే నమ్మి ఉంటే ఆయన మాత్రమే ఆశ్రయదుర్గంగా చేసుకుంటే ఆయన చేత నేను ఎరుగబడి ఉంటాను. ఇది రెండవ విషయం. మూడో విషయంలోకి మనం వస్తే గల్తీ రాసిన పత్రిక 4:8 చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గల్తీ రాసిన పత్రిక 4:8 చదువుకుందాం. దీని వాక్యం స్పష్టంగా సరివేస్తుంది కదా. ఆ కాలం అనేతే మీరు దేవుని ఎరుగని వారే, నిజమునకు దేవులు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరీ విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారినై ఉన్నారు గనక బలహీనమైనవి నిస్సప్రయోజనమైనవినైనా మూల పాఠం తట్టు మీరు తిరగనేలా మళ్ళా తిరగనేలా ముండుపట్టి వల్లే మళ్ళా వాటికి దాసులై ఉండగోరనేలా. దేవుని వాక్యంలో స్పష్టంగా ఇక అపోస్తలుడైన పౌలు గల్తీ రాసిన పత్రికలో ఏం చెప్పిందంటే ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు. జాతకి వాక్యం గమనిస్తే ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు. మనం దేవుని తెలుసుకుని ఉన్నాము. దేవుడు ఎవరో మాకు తెలుసు, ఆయన రక్షణ అంటే మాకు తెలుసు, ఆయన నీతి అంతా మాకు తెలుసు, ఆయన ప్రేమ అంతా మాకు తెలుసు. ఆయనని ఎరిగిన వారిగా ఉన్నాము. కనుకనే దేవుని సన్నిధికి వస్తాము, దేవుని ఆరాధిస్తాము, దేవుని ప్రార్థిస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, దేవునికి కాంక్రిస్తున్నాము. ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఎందుకంటే మన దేవుని ఎరిగిన వారిగా ఉన్నాం కనుక. ఆ కింద రాయిపోయింది కదా, మరీ విశేషంగా మీరు దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. అనగా దాని అర్థం అంటే మనం దేవుని ఎరుగుటం కానే కాదు, మరీ విశేషంగా అంటే ఎంతో విశేషమైన విషయం ఏంటంటే, ఎంతో గొప్ప విశేషం ఏంటంటే మనం దేవుని చేత ఎరుగబడిన వారిగా ఉన్నాం. కనుక దేవుని చేత ఎరుగబడిన వారు ఏం చేస్తారంటే తిరిగి వారు ఏమైతే విడిచిపెట్టారో వాటి వైపు తిరిగి వెళ్ళరు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దాని అర్థం ఏంటంటే మనం దేవుని భక్తి చేస్తూ దేవుని ఆలయానికి వస్తూ వాక్యం బోధిస్తూ వాక్యం వింటూ దేవుని సన్నిధికి వస్తూ దేవుణ్ణే రక్షకుగా స్వీకరించిన మనము ఏ విషయాలైతే మనం విడిచిపెట్టి వచ్చామో, ఏ కార్యాలైతే మన జీవితంలో నుంచి విడిచిపెట్టి వచ్చామో తిరిగి వాటిని చేస్తూ ఉంటే మనం దేవుని చేత ఎరగబడిన వారిగా ఉంటాం. కనుక నేను అపోస్తలుని పోలను కదా, మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారిగా ఉన్నారు. కనుక మన దేవుని చేత ఎప్పుడు ఎరగబడిన వారిగా ఉంటామంటే మనం ఏమైతే విడిచిపెట్టామో తిరిగి వాటి వైపు మనం తిరిగి వెళ్ళకూడదు. ఏమైతే మనం విడిచిపెట్టి దేవునిలోకి వచ్చామో తిరిగి వాటిని మనం చేయకుండా వారికి దూరంగా ఉండి జీవిస్తూ ఉంటే మనం మరీ విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారిగా ఉంటాం. ఇది మూడో విషయం. మన దేవుని చేత ఏ రీతిగా మనం ఎరుగబడిన వారిగా ఉంటామంటే ఒకటి, మన జీవితాన్ని దేవుడు వేసిన స్థిరమైన పునాది మీద నిర్మించుకోవాలి. రెండు, ప్రతి సమయంలోనూ ప్రతి కష్టకాలంలోనూ ప్రతి విషయంలో కూడా దేవుడు ఉత్తముడు కనుక ఆయన ఆశ్రయదుర్గంగా చేసుకొని ఆయనను మాత్రమే నమ్మిక ఆయన మీద మాత్రమే మనం నమ్మిక ఉంచాలి. మూడో విషయం ఏంటంటే మనం ఏమైతే విడిచిపెట్టి దేవునిలోకి రక్షణకు వచ్చామో తిరిగి వాటిని చేయకుండా మనం దేవునిలో స్థిరంగా ఉండాలి. అది దేవుని చేత ఎరుగబడటం. నాలుగో విషయం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:4 చదువుదాం. అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:4 చదువుకుంటే అక్కడ రాయబడింది కదా, ఒకడు దేవుని ప్రేమించినలా అతడు దేవునికి ఎరుకైన వాడే. జాగ్రత్త వినాలి, ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎల్లా అతడు దేవునికి ఎరుకైన వాడే. అనగా దాని అర్థం ఏంటంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే నేను ఎవరికి ఎరుకై ఉంటానంటే దేవునికి తెలియపరచబడతా ఉంటాను. నేను దేవునికి ఎరుకైన వాడిగా నోన్ బై గాడ్, నేను దేవునికి తెలియపరచబడాలి అంటే నేను ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా నేను ఉండాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమని పాట పాడతామా? దేవుని ప్రేమిస్తుంటే ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పటమా? కానీ కాదు, అది మనం వ్యక్తీకరిస్తూ ఉంటాం. నేను దేవుని ప్రేమించి నిజమైన ప్రేమ, నేను నిజంగా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని మనం ఎలాగా చెప్పగలుగుతాం అంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా,
యోహానోష్ణ మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చెప్పని విషయం ఏంటంటే, యోహానోష్ణ మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, మనము ఆయన ఆజ్ఞలను గైకుంటయే దేవుని ప్రేమించుట. దేవుని వాక్యం స్పష్టంగా సెలవేస్తుంది, నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ లార్డ్ అని చెప్పడం కానే కాదు. నిజమైన దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే, దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞలను, దేవుడు మాకు ఇచ్చిన వాక్యాన్ని, దేవుడు మాకు ఇచ్చిన కమాండ్స్ని, దేవుడు మాకు ఇచ్చిన డిగ్రీస్ని, దేవుడు మాకు ఇచ్చిన డిగ్రీస్ని అంటే దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం గైకుంటమే దేవుని దగ్గర దేవుని మనం ప్రేమించడం. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని ఎలాగైనా చెప్పగలంటే దేవుని ప్రేమని పాట పాడటం ద్వారా కానే కాదు, ఐ లవ్ యూ లార్డ్ అని చెప్పడం వల్ల కానే కాదు. ఎలాగ నేను దేవుని ప్రేమిస్తాను అని నాకు ఎలా నేను దేవుడిని తెలుసుకుంటానంటే, నేను దేవుని ఇచ్చిన ఆజ్ఞలు, దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని ప్రకారంగా నేను జీవిస్తాను. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుందా, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించే వారిని దేవుడు ఎరికై ఉంటాడు. దేవుని ఆజ్ఞలు కానీ మనం నెరవేర్చకుండా, దేవుని వాక్యం ప్రకారం మనం జీవించకుండా ఉంటే మనం దేవుణ్ణి ప్రేమించడం అర్థం. దేవుని వాక్యాన్ని ప్రకారంగా మన జీవితంలో లేకపోతే, దేవుని వాక్యము మన జీవితంలో లేకపోతే, దేవుని వాక్యము మన చర్యల్లో ఉండకపోతే, దేవుని వాక్యము మన క్రియలో లేకపోతే మనం దేవుణ్ణి ప్రేమించడం అర్థం. కనుక దేవుని మనం ప్రేమించలేకపోతే, దేవుని మనం ప్రేమించలేదు కనుక మనం దేవుని చేత ఎరికైన వారం కానే కాదు, దేవుని చేత మనం తెలుసుకోబడిన వారంగా మనం కనబడం. కనుక దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, దేవుని ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవునికి ఎరికైన వారే. దేవుని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారిని దేవుడు తెలుసుకుంటారు, వారు దేవునికి తెలియపరచబడతా ఉంటారు. దేవునికి తెలుసుకోవటం అంటే, దేవుని ప్రేమించడం అంటే, దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు మన క్రియల్లో మన చేతల్లో ఉండాలి. ఎందుకు దేవుడు మనం తెలుసుకోవాలి అనే ఆలోచన చేస్తే, ఎందుకు దేవుని మనం ప్రేమించాలి అని మేము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది కదా, 139వ కీర్తనలోకి వద్దాం. ఇప్పటివరకు మీకు 4 విషయాలు చెప్పాను, ఇప్పుడు 5వ విషయంలోకి వస్తాం. 139వ కీర్తనలోకి మనం వద్దాము. 139వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. దీని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను దేవునికి తెలియపరచబడాలి అంటే, దేవుడు నన్ను తెలుసుకోవాలని ఆశ ఆయనకు ఉంది, దేవునికి ఎరుక అయిన వాడిగా ఉండాలంటే, నేను దేవునికి తెలియపరచబడాలి అంటే నేను ఏం చేయాలంటే, దేవుడు నన్ను పరిశోధించి తెలుసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుడు పరిశోధించి అనే తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి దేవుడు, ఏంటి మన నన్ను పరిశీలన చేస్తాడు, దేవుడు నన్ను ఏంటి పరిశోధిస్తాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ కూడా నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దాని అర్థం ఏంటంటే, దేవుని చేత నేను తెలుసుకోబడాలి అంటే, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, దేవుడు నన్ను పరిశోధించి నన్ను తెలుసుకుంటాడు. దేవుడు మామూలుగా నన్ను చూసి తెలుసుకోరు, నన్ను పరిశోధించి తెలుసుకుంటాడు. ఎందుకు నన్ను పరిశోధించి తెలుసుకుంటాడంటే, ఏమి ఆయన పరిశోధిస్తాడంటే, నేను కూర్చునుట నేను లేచుట ఆయనకు తెలుసు. నేను ఎలా పడుకుంటాను, నేను ఎలా నడుస్తాను, నేను ఏ పనులు చేస్తాను, ఎలా చేస్తాను, అవన్నీ కూడా దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. నాకు తలంపు పుట్టక మునిపే నా మనసులో ఏముందో ఆయన గ్రహిస్తూ ఉంటాడు. తర్వాత నా నడకను నా పడకను ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటూ ఆయన ఏం చేస్తాడంటే, నేను చేసే ప్రతిక్రియను, నా చర్యల అన్నింటినీ కూడా ఆయన బాగుగా తెలుసుకొని ఉంటాడు. దాని అర్థం ఏంటంటే, ఎందుకు ఆయన తెలుసుకుంటాడంటే, ఎందుకు అని తెలుస్తుంది, నా ముందు నా వెనుక ఆయనను ఆవరించి ఉండాలని. ఎందుకంటే నన్ను సంరక్షించడానికి దేవుడు నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు. నేను దేవుని చేత నేను తెలుసుకోబడాలి అంటే, నేను దేవుని చేత ఏం చేయబడాలంటే పరిశోధింపబడాలి. దేవుని చేత నేను ఏం చేయబడాలంటే పరిశోధింపబడాలి.
నేను దేవుని చేత తెలుసుకోబడాలంటే దేవుని నన్ను పరిశీలిస్తూ ఉంటాడు. దేవుడు నన్ను నా గురించి ఆయన ఏం తెలుసుకోవాలంటే నా నడకను నా పడకను, అదేవిధంగా నేను కూర్చుంట నేను లేచుట నా చెల్లెలు అన్నిటిని కూడా ఆయన తెలుసుకుని ఆయనను ఆవరించి ఉండటానికి దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. కనుక మన దేవునికి పరిశోధనకు పరిశోధించే రీతిగా మన జీవితంలో మన క్రియలు ఉండాలి, మన చర్యలు ఉండాలి. దేవుడు నన్ను పరిశోధించినప్పుడు నా చర్యల్లో నా క్రియల్లో నా నడకలో నా పడకలో నా నేను కూర్చుని ఉంటా నేను లేచిట నా మనసులో వచ్చే తలంపులు అన్నీ కూడా దేవునికి యోగ్యమైన రీతిగా ఉండాలి. ఆయన ఎందుకు నన్ను పరిశోధిస్తున్నాడంటే నేను ఆయనకి యోగ్యమైన వాడిగా కనబడాలని. నేను ఎప్పుడైనా యోగ్యమైన వాడిగా కనబడను ఆయనను ఆవరించి ఉంచి నన్ను ఆయన సంరక్షిస్తూ ఉంటాడు. నా ముందు నా వెనుక నా చుట్టూరు కూడా ఆయన ఆవరించి ఉంటారు. ఏ రీతిగా యోబు కుటుంబాన్ని యోబు యొక్క ఆస్తిపాస్తుని యోబుని ఏ రీతిగా ఆయన సంరక్షిస్తూ వచ్చాడో అదే రీతిగా నేను దేవుని యొక్క సంరక్షణలో ఉండాలి అంటే, దేవుడు నాకు ఏదైనా క్రియ చేయాలంటే, దేవుడి చేతను ఏదైనా మేలు పొందుకోవాలంటే దేవుడు పరిశీలన చేసి ఆయన తెలుసుకోవాలి. దాని అర్థం ఏంటంటే మీకు బాగా అర్థమవుతున్న విషయం ఏంటంటే మనకు ఎవరికైనా తెలియకపోతే రోడ్డు మీద మనం వెళ్తున్నాం అనుకోని ఎవరినో ఒక వ్యక్తి వచ్చి మన తెలియని వ్యక్తి వచ్చి నాకు 5,000 ఇవి అప్పుగా అంటే మనం ఇస్తామా, లేకపోతే నాకు అది ఇవి అంటే మనం ఇస్తామా? ఇవ్వము. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మనకు తెలియదు. కనుక తెలియని వ్యక్తి మనం ఏ కార్యం చేయము, తెలియని వ్యక్తికి మనం ఏ మేలు కూడా చేయలేము. ఎందుకంటే ఆ వ్యక్తి మనకు తెలియదు. కనుక దేవుడు కూడా అదే రీతిగా దేవుడు మన ప్రార్థన వినాలంటే మన కష్టకాలంలో మన ఇబ్బంది కాలంలో ప్రతి సమయంలో కూడా ప్రతి ప్రార్థన కూడా దేవుడు విని ఆ ప్రార్థన ఫలితఫలం దయచే ఆయన చిత్తంలో ఆ ప్రార్థన ఫలితఫలం దయచేయాలంటే దేవుడికి మనం తెలిసి ఉండాలి. దేవునికి మనం తెలియబడాలి అంటే దేవుడు మనం పరిశోధిస్తూ ఉండాలి. ఎందుకు దేవుడు మనం పరిశోధించాలి అని మొట్టమొదటి ప్రశ్న మనం వేసుకుంటే దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది కదా, ఆది కాండము 2 మొట్టమొదటి వచనం చదువుకుందాం. అక్కడ రాయబడిన విషయం అంటే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను అని రాయబడింది. దేవుడు ఎందుకు అబ్రహాముని పరిశోధిస్తున్నాడంటే అబ్రహంతో దేవునే కదా నీకు వాగ్దాన పుత్రుడు ఇచ్చాను కదా ఇస్సాకుని, ఇస్సాకును మూరే దేశానికి తీసుకువెళ్ళి 3 ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ నీ కుమారునికి బలిగా ఇవి అని దేవుడు అబ్రహాముని పరిశోధిస్తూ వచ్చాడు. దేవుడు ఎందుకు నన్ను పరిశోధిస్తున్నాడంటే, ఎందుకు ఆయన పరిశీలన చేస్తున్నాడంటే, ఎందుకు నన్ను తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఏ ప్రకారంగా అబ్రహాము ఆ మాట విని ఏ మాత్రంగా సంకోచించకుండా ఏ మాత్రంగా సందేహించకుండా ఆ మూరే దేశానికి వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి తన కుమారుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఏ ప్రకారంగా ఆ బలిపీఠం ఆ కుమారుని కట్టి ఏ ప్రకారంగా తన కత్తి ఎత్తి ఏ ప్రకారంగా కుమారుని బలిగా ఇవ్వడానికి నిలబడ్డాడో అప్పుడు దేవుని దూత వచ్చాను కదా, అబ్రహమ దీన్ని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడిని తెలుస్తుంది కనుక నీ కుమారునికి ఏ మాత్రంగా నువ్వు హాని చేయవని చెప్పి ఆ పొదలలో పొట్టేలను చూపించి ఆ కుమారునికి మారుగా ఆ పొట్టేలను బలి ఇచ్చి అక్కడ అబ్రహం అంటున్న విషయం ఏంటంటే యెహోవా హీరే దేవుడే చూచుకును దేవుడే సమకూర్చును అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు అంటే దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు అంటే ఎందుకు దేవుడిని పరిశోధిస్తానంటే ఆయన ఒక యెహోవా హీరేగా మారటానికి ఆయనను చూచుకోవటానికి నాకు సమకూర్చడానికి దేవుడు నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు నన్ను ఎందుకు తెలుసుకోవాలని కోరుకున్నా అంటే నేను కూర్చునుట నేను లేచుట నేను పండుకునుట నేను నడుచుట నా మనసులో ఉన్న తలంపులు అన్నీ కూడా ఆయన ఎందుకు నా చెల్లన్నింటి కూడా ఆయన ఎందుకు తెలుసుకోవాలని కోరుకున్నాడంటే నన్ను పరిశోధించి నాకు ఆయన యెహోవా హీరేగా గాడ్ ప్రొవైడర్స్ దేవుడు నాకు ప్రతిదీ కూడా సమకూర్చేవారిగా దేవుడు నాకు మారిపోవటానికి. కనుక ఈనాడు ప్రతి నా కాలంలో నా కాల గమనంలో నా జీవన గమనంలో ప్రతిదీ కూడా దేవుని దగ్గర నేను సమకూర్చుకోవాలంటే నేను దేవుని చేత పరిశోధింపబడి ఆయన చేత నేను తెలుసుకునబడాలి. ఆ రీతిగా నేను జీవించడానికి సిద్ధపడి కలిగి ఉండాలి. దేవునికి అబ్రహాము స్నేహితుడిగా మారిపోయాడు. అబ్రహాముకి దేవునికి మధ్య ఒక స్నేహబంధం ఏర్పడింది. ఎందుకంటే దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. కనుక ఆ పరిశోధనకి అబ్రహాము నిలబడి ఆ మాటకి ఏమాత్రం కూడా తిరస్కరించకుండా ఆ క్రమంగా చేశాడు. కనుకనే దేవునికి అబ్రహాము మధ్య స్నేహం అనేది ఏర్పడింది. కనుక దేవునికి నా మధ్య స్నేహం ఉండాలంటే దేవునికి మీ మధ్య స్నేహం అనేది ఏర్పడాలంటే
దేవుడిని పరిశోధించినప్పుడు నీ క్రియలన్నింటిలో కూడా ఆయనకు మంచి కనబడాలి. నీ చేయలన్నింటిలో కూడా ఆయనకు ఎదర కనబడాలి. నీ చూపుల్లో, నీ వినికిలో, నీ పడకల్లో, నీ లేచిలో ప్రతిది కూడా యథార్థత, పవిత్రత ఆయనకు కనబడితే దేవుడు నాకు సమకూర్చేవాడిగా, యెహోవా హీరేగా, యెహోవా జైరేగా ఆయనకు మారిపోతాడు. అన్న జీవితంలో ఆయన ఎప్పుడు కూడా గాడ్ ప్రొవైడర్గా, ఆయనకు ప్రొవైడ్ చేసే రీతిగా దేవుడు నాకు ఉంటాడు. కనుక ఆయనను పరిశోధించే రీతిగా నేను మారిపోవాలి. అది మొట్టమొదటి విషయం. రెండో విషయం చూస్తే దీని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 8:2 2 చెప్పాం కదా. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నదైతే తెలుసుకుంటాకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమని జ్ఞాపకము చేసుకొనుము అని అయిపోయింది. రెండవ విషయం ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు పరిశోధించడానికి అబ్రాహామును ఎలాగెందుకు పరిశోధించాడో విషయం చెప్పాను. రెండవదిగా దేవుడు తన జనాంగమైన ఇస్రాయేలైన శోధిస్తూ వచ్చాడు. తన జనాంగమైన ఇస్రాయేలును, నా జ్యేష్ఠ కుమారుడు చెప్పిన ఇస్రాయేలు ప్రజ ఆయన శోధిస్తూ వచ్చాడు. ఎందుకు ఆయన తన హృదయాన్ని, ఎందుకు వారి హృదయాన్ని దేవుడు శోధిస్తూ ఉన్నాడంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, ఆయన ఆజ్ఞను గైకొందురో లేదో అని దేవుడు వారి హృదయంలో, వారి హృదయం తెలుసుకోవడానికి దేవుడు వారిని శోధిస్తూ ఉన్నాడు. అనగా ఐగుప్తులో నుండి కనానుకు, అనగా ఈ లోకంలో నుండి మనందరం కూడా పరలోక ప్రయాణంలో ఏ రీతిగా ఇస్రాయేల్ ఐగుప్తులను దాసుల నుండి ఏ రీతిగా కనాను ప్రాంతానికి వాళ్ళు ప్రయాణం అవుతున్నారో ఈ దినాన ఈ యొక్క జీవనంలో మనం కూడా పరలోక ప్రయాణంలో ఉన్న మనందరినీ కూడా దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. మన హృదయాన్ని పరిశోధిస్తూ ఉంటాడు. ఏం పరిశోధిస్తా అంటే మన హృదయంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయా లేదా, ఆ ఆజ్ఞల ప్రకారంగా మనం గైకొనడానికి మనం తీర్మానం చేసుకున్నామా లేదా అని దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. దేవుడు మనం పరిశోధించి అక్కడ ఏం చేస్తాడంటే మనని అణుచు నిమిత్తము, మన అణుచు నిమిత్తము అరణ్యంలో 40 సంవత్సరములు ఏ రీతిగా ఇస్రాయేలును దేవుడు ప్రయాణింప చేశారో అదే రీతిగా ఈ యొక్క జీవితంలో, ఈ జీవనంలో దేవుడు మనల్ని అణుస్తూ ఉంటాడు. అనగా దాని అర్థం అంటే అణచడం అంటే మన ఏదో ఇబ్బంది కర్మస్థితిలో తీసుకెళ్తాం కానీ కాదు, అంటే దేవుడు మనల్ని అంబులు చేస్తూ ఉంటాడు. అనగా పరలోక రాజ్యానికి వెళ్తానికి మనల్ని సాత్వికులుగా, పరలోక రాజ్యం వెళ్తానికి మనం దీన మనసు కలిగిన వారిగా ఉండే రీతిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరిశోధిస్తూ ఉంటాడు. ఇస్రాయేల్ ప్రజల్ని కనాను ప్రాంతానికి తీసుకెళ్తానికి ఏ రీతిగా 40 సంవత్సరాలు ఏ రీతిగా దేవుడు మనం పరిశోధించి నడిపించారో అదే రీతిగా దేవుడు మనల్ని హృదయాన్ని పరిశోధిస్తూ ఉంటాడు. ఏం పరిశోధిస్తాడంటే మన హృదయంలో దేవునికి వాక్యం ఉందా లేదా, వాక్యం ప్రకారంగా జీవించే జీవితం మనకు ఉందా లేదా, ఆ వాక్యం మన హృదయంలో దాచుకున్నావా లేదా అని పరిశోధిస్తూ ఉంటాడు. అందుకనే దావీదు భక్తి అంటారు కదా, అంటారు కదా, ప్రభువా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం నేను ఉంచుకొని ఉన్నాను, నేను ఏ పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంది అని ఏ రీతిగా దావీదు భక్తుడు చెప్పాడో అదే రీతిగా మనం కూడా దేవుడు మనం శోధించినప్పుడు దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి. దేవుడు మన హృదయాన్ని పరిశోధించినప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే దేవుడు మనల్ని దీన మనస్కులుగా, సాత్వికులుగా దేవుడు మనం చేసి పరలోకానికి నడిపించేవారిగా దేవుడు ఉంటాడు. నా యొక్క పరలోక ప్రయాణంలో నేను ఎప్పుడూ కూడా ఏం కలిగి ఉంటే దీన మనస్సు, సాత్వికమైన మనస్తత్వాన్ని కలిగి జీవించేవారిగా ఉండాలి. దేవుడు నన్ను శోధించడం గల కారణము నన్ను దీన మనస్కుడుగా, సాత్వికుడుగా దేవుడు నన్ను మార్చడానికి. నేను కోపిస్తున్నా ఉండవచ్చు, కోపాన్ని విడిచిపెట్టి దీన మనస్కుడుగా, సాత్వికుడుగా నేను మార్చబడటానికి దేవుడు నన్ను నా హృదయాన్ని శోధిస్తూ ఉన్నాడు. ఇది రెండవ విషయం. మూడవ విషయంలోకి మనం వెళ్దాం. మొదటి దినవృత్తాంతాలు 28:9 ఇక్కడ దావీదు భక్తుడు తన కుమారుడైన సొలొమోనుకి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలంటినీ సంకల్పములంటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను
ఆయనను సేవించము. ఆయనను వెదకని ఎల్ల నీకు ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎల్ల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అని చెప్పాడు. ఇక దావీదు భక్తుడు తన కుమారుడైన సొలొమోనుకి ఏం చెప్తానంటే, నీ తండ్రి యొక్క దేవుడైన, అనగా నా తండ్రి, నీ తండ్రి, మన తండ్రి అయిన దేవుని యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు. ఆయన ఎందుకు పరిశోధిస్తున్నాడంటే, మన ఆలోచనటిని సంకల్పనటిని ఆయన ఎరిగినవాడు. నీ కలిగే ప్రతి ఆలోచన, నువ్వు చేయదలిచిన ప్రతి కార్యం కూడా ఆయనకు తెలుసు. ఆయన ఎరిగినవాడు కనుక నువ్వేం చేయంటే ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయన మాత్రమే సేవించుము అని అన్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు మనం ఎందుకు పరిశోధిస్తున్నాడంటే, నా హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, నా ఆలోచన పరిశోధిస్తున్నాడు, నా సంకల్పం వంటిని, అనగా నేను చేయదలిచిన కార్యములను, నేను ఏవైతే సంకల్పించి చేయాలనుకుంటున్నానో ప్రతిదీ కూడా ఆయన ఎరిగిన వాడు కనుక ఆయన శోధిస్తూ ఉన్నాడు. కనుక ఆయనను శోధిస్తున్నాడు కనుక నేను ఏం చేయాలంటే, ఆయనను పరిశీలన చేస్తున్నాను కనుక, ఆయనను పరిశోధిస్తున్నాను కనుక నేను ఏం చేయాలంటే, హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను మాత్రమే సేవించాలి అని తీర్మానంలోకి రావాలి. ప్రభువా, నేను నిన్ను మాత్రమే సేవిస్తాను, ఎందుకంటే దేవుని నన్ను ఎందుకు పరిశోధిస్తానంటే నేను ఆయన మాత్రమే సేవించాలని. కనుక ఎప్పుడంగా సొలొమోనుకి ఆ యొక్క తీర్మానం వచ్చిందో, దేవుడు సొలొమోను చేత తన మందిరాన్ని కట్టించుకోగలిగాడు. తన నామ మహిమార్థమే, దేవుని నామ మహిమార్థమే సొలొమోను చేత దేవుడు తన యొక్క నివాసానికి కావాల్సిన దేవుని యొక్క మందిరాన్ని ఎందుకు నిర్మించుకున్నాడంటే, సొలొమోను చేసిన పంటే దేవుని యొక్క పరిశోధనకు, దేవుడు తన పరిశీలించడానికి అవకాశం ఇచ్చి హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను దేవుని మాత్రమే సేవించి ఆయన చేసిన పని అంటే ఆయనను వెతుకుతూ వచ్చాడు. ప్రతి సమయంలోనూ ఏ సమయంలో కూడా దేవుని పోగొట్టుకోకుండా ఆయన వెతుకుతూ వచ్చాడు. కనుకనే దేవుడు ఆయనకి ప్రత్యక్షత అనుగ్రహించాడు. ఈ దినాన నేను దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలంటే, నేను దేవుని యొక్క దర్శనాన్ని చూడాలంటే, దేవుని యొక్క మాటని స్వయంగా నేను వినాలంటే, నేను ఏం చేయాలంటే హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను నేను దేవుని సేవించాలి. నేను ఆ రీతిగా సేవించాలంటే దేవుడు నన్ను ఎరిగి ఉండాలి, దేవుడు నా హృదయాన్ని ఎరిగి ఉండాలి, దేవుడు నా క్రియలను ఎరిగి ఉండాలి, నా శరీరను, నా సంకల్పాలను అన్నింటి కూడా దేవుడు ఎరిగే ఉంటే నేను హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను దేవుడిని సేవిస్తూ ఉంటాను. కనుక ఆయనని శ్రద్ధగా వెదికే రీతిలోకి వెళ్తాను, దేవుని శ్రద్ధగా వెదికే ఆలోచనకి వెళ్తాను, దేవుని శ్రద్ధగా వెదికే జీవితంలోకి వెళ్తాను. కనుక దేవుడు నాకు ప్రత్యక్షత అవుతూ ఉంటాను. నాకెందుకు దేవుని ప్రత్యక్షత కలగట్లేదు, నాతో దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్నను వేసుకుంటే, నువ్వు హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను దేవుణ్ణి వెదకట్లేదేమో, హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను నువ్వు దేవుణ్ణి ఆరాధించలేదేమో. ఈ యొక్క సాయంకాల సమయంలో నువ్వు పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని నామం బట్టి నేను కోరుకుంటా ఉన్నాను, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. దయచేసి దేవుని యొక్క ప్రత్యక్షత మనం పొందుకోవాలి. ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన వాక్యం ప్రకారంగా నేను దేవుని చేత ఎరుగబడి ఉన్నానా లేదా అనే పరిశీలన చేసుకోవాలి. నేను దేవుని చేత ఎరుగబడి ఉంటే నేను దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటాను. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవునికి ఎరుకైన వాడే అని చెప్పండి. నేను ఎప్పుడంగా దేవునికి ఎరుకై ఉంటానో, ఎప్పుడంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాను. నేను దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు నేను చేసేవాడిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవించే జీవితం నాలో ఉంటే నేను దేవుని ప్రేమించేవాడిగా ఉంటాను. నేను దేవుని ప్రేమించేవాడిగా ఉన్నాను కనుక నేను దేవుని చేత ఎరుకబడిన వారిగా ఉంటాను. తర్వాత జరిగే విషయం ఏంటంటే, చెప్పాను కదా దేవుని వాక్యం స్పష్టంగా, యోహాను సువార్త 14:23 చెప్పాను. ఈ వాక్యం చెప్పి మనం ముగించుకుందాము. యోహాను సువార్త 14:23 ఒక నన్ను ప్రేమించిన ఎల్ల, యేసు అంటున్నాను కదా, యేసుక్రీస్తు ప్రభువు అంటున్న విషయం ఏంటి, ఒక నన్ను ప్రేమించిన ఎల్ల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతము. నన్ను ప్రేమింపినవాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని దేవుడు అంటున్నాడు. దేవుని వాక్యాన్ని స్పష్టంగా సెలవిస్తుంది కదా, నన్ను ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే నా మాట వింటాడు. నా మాట విని నన్ను ప్రేమిస్తూ ఉంటే అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును, మేము
వాని వద్దకు వచ్చి నివాసము చేతుము అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే నేను దేవుని చేత ప్రేమించబడతా ఉంటే, నేను దేవునికి ఎరికైన వాడిని కనుక దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రినే దేవుడు నా యొద్దకు వచ్చి నివాసం చేస్తూ ఉంటాడు. నాతో వారి నివాసం ఉంటూ ఉంటుంది. నేను దేవునితో నివాసం చేస్తూ ఉంటే నేను దేవునికి ఎరికైన వాడిను, నేను దేవునికి తెలుసు అని స్పష్టంగా చెప్పగలను. ఎప్పుడంగా దేవుని నివాసం నాతో ఉందో, ఎప్పుడంగా నేను దేవునితో నివాసం చేస్తూ ఉన్నానో, నా నివాసంలో ఉన్న అనారోగ్యము, నా నివాసంలో ఉన్న అప్పులు బాధలు, నా నివాసంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, నా నివాసంలో ఉన్న ప్రతి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. నా నివాసం శత్రువు యొక్క కార్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, దేవుడు నాతో నివాసం చేస్తే, దేవుడు నా ఇంటిలో ఉంటే నాకు కలిగేది ఏంటంటే, ఒక దినాన్ని బేతనీయ గ్రామంలో మాతా మరియా సహోదరైన లాజరు చనిపోయారు. లాజర్ చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుకి ఆ వర్తమానం వెళ్ళిన తర్వాత, ఆయన 2 రోజులు ఆగిన తర్వాత ఆ యెరూషలేము ప్రాంతానికి వచ్చిన ఆ యొక్క బేతనీయ గ్రామానికి వచ్చినప్పుడు ఆయన ఆ గ్రామానికి వస్తానని తెలుసుకోగానే మాతా ఇంట్లో ఉన్న మాత పరిగెట్టుకుంటా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి ఏమంటుంటే, నీవు నా యొద్ద ఉండుంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని మాత అంతా వచ్చింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో మాట్లాడిన తర్వాత, నేనే పునరుద్ధానమును నేనే జీవం చెప్పిన తర్వాత, వంద కూడా లాజర్ సమాధి ఎక్కడ చేయబడిందో ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆ వర్తమానం మరియా విని పరిగెట్టుకుంటా లాజర్ సమాధి దగ్గరికి యేసుక్రీస్తు రాగానే అక్కడ వచ్చి మరియా కూడా ఇదే మాట అంటుంది. ఏమంటే, నీవు మా యొద్ద ఉండి ఉంటే, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే లాజరు చనిపోయేవాడు కాదు అని అంటుంది. దాని అర్థం ఏంటంటే, తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మేము వచ్చి నీ వద్ద నివాసం చేస్తాము, దేవుని యొక్క నివాసం నాలో మా దగ్గర ఉంటే లాజరు చనిపోయేవాడు కాదు. లాజరు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని సహాయము. లాజరు అనే మాటకు అర్థం అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుని సహాయము. అనగా దేవుడు నా యొద్ద ఉంటే, నాతో నివసిస్తూ ఉంటే, నేను దేవునికి తెలుసు కనుక, దేవుడు నాకు తెలుసు కనుక, ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉంది కనుక, ఆయనను పరిశోధిస్తున్నా కనుక, ఆయన చేత నేను తెలియబడి ఉన్నాను కనుక, ఆ నివాసం నాతో ఉంటే దేవుని యొక్క సహాయము నా ఇంట ఉండి ఉంటుంది. దేవుడు లేకపోతే దేవుని సహాయం నాకు ఉండదు, దేవుని సహాయం చనిపోతుంది. నా నివాసంలో, నా ఇంటిలో, నా దగ్గర దేవుని సహాయం లేదంటే ఎల్లప్పుడూ కూడా నాకు దేవుని సహాయం కోరుకు నేను ఎదురు చూస్తున్నానంటే, నేను ఏ రీతిగా కూడా నేను మేలు పొందుకోకుండా ఎంతో ప్రార్థన చేసినా, ఎంత విలాపం చేసినా నా ప్రార్థనకు జవాబు రాకపోవడం కాదు కారణము, నా ఇంట దేవుని సహాయం చనిపోయింది. ఎందుకు సహాయం చనిపోయిందంటే దేవుడును యేసుక్రీస్తు ప్రభువును తండ్రిను నా యొద్ద నివాసం లేదు. ఎందుకు వారి నివాసం నా దగ్గర లేదు అంటే దేవుని వాక్యం నా దగ్గర లేదు, దేవుని మాట నేను వినట్లేదు, నా ఇష్టానుసారం జీవిస్తాను కనుక నేను దేవునికి తెలియపడలేదు, నేను దేవునికి ఎవరో ఎరికని వాడిని కానీ కనుకనే దేవుని నివాసం నా దగ్గర లేదు కనుకనే దేవుని సహాయం నా దగ్గర లేకుండా పోయింది. నేను దేవుని సహాయం నాతో ఉండాలంటే దేవుని యొక్క మాట వినేవానిగా, దేవుని చేత ఎరికని వానిగా, దేవుని చేత ఎరుగబడిన వానిగా నేను ఉండటం అనేది చాలా చాలా అవసరమై ఉంది. రెండో విషయం, ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఒక గ్రామం గురించి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో జక్కయ్య అనే పుట్టివాడు ఉన్నాడు. జక్కయ్య అనే పుట్టివాడు యేసుక్రీస్తు ప్రభువాని చూడాలి అని ఆశ కలిగింది. కానీ పుట్టివాడైనందున యేసుక్రీస్తు ప్రభు గురించి అనేక విషయాలు విన్నాడు, ఆయన అద్భుత కార్యాలు విన్నాడు, ఆయన గురించి విన్నాడు కనుక ఆయన చూడాలని కోరిక ఉంది. కానీ పుట్టివాడైన చూడలేకపోరు కనుక ఆ యొక్క రూట్లో ఆ యొక్క దారిలో ఆయన వెళ్తాను తెలుసుకొని మేడి చెట్టు ఎక్కి ఆయన చూడాలని ఆశపడినప్పుడు ఆ చెట్టు ఎక్కినప్పుడు యేసుక్రీస్తు ప్రభువాడు ఆ చెట్టుకు వచ్చాను కదా, జక్కయ్య నువ్వు చెట్టు కిందకి దిగిరా, నేను నీ ఇంటికి రక్షణ వచ్చిందనగానే జక్కయ్య ఎప్పుడనగా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి తన ఇంటకు యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్ళాడో అక్కడ 2 కార్యాలు జరిగినాయి. ఏంటంటే, జక్కయ్యకు రక్షణ వచ్చింది, ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. 2, ఆ కుటుంబంలోంచి అతిక్రమం బయటకు వెళ్ళిపోయింది. ఎప్పుడంగా యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్య ఇంటికి వెళ్ళాడో జక్కయ్య అప్పుడు ఒక సుంకరి గుర్తుపడ్డాడు కనుక అనేక అన్యాయంగా సుంకపు సొమ్ముని సంపాదించుకున్నాడు. తను అంటున్న విషయం అంటే, ప్రభువ ఇంతకాలం సంపాదించిన సంపాదనలో సగం మట్టుకు నేను బీదలకు ఇచ్చేస్తానని చెప్పి తన ఆస్తిలో సగం బీదలకు ఇచ్చాడు. ఎవరి దగ్గరైతే అన్యాయంగా నేను డబ్బు సంపాదించాను, అన్యాయంగా నేను సొమ్ము చేసుకున్నానో వారికి 4వ వంతు కలిపి నేను వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి
తనను అతిక్రమణ అంతా కూడా బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ దాని అర్థం ఏంటి, తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నా ఇంట నివాసం చేస్తూ ఉంటే నాలోంచి అతిక్రమం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అతిక్రమంగా చోటు ఉండనే ఉండదు, క్రమం అన్నది నా జీవితంలోకి వచ్చేస్తూ ఉంటుంది. కనుక దేవుడు నా ఇంట నివాసం చేస్తూ ఉంటే నాకు దేవుని సహాయం ఉంటుంది. దేవుడు నా ఇంట నివాసం చేస్తూ ఉంటే నేను అబ్రాహాము యొక్క ఆశీర్వచనం, అబ్రాహాము కుమారుడిగా నేను మారిపోతాను. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు దేవుని చేత ఎరుగబడి ఉన్నావా లేదా అనే పరిశీలన చేసుకో. నాకు దేవుడు తెలుసు, నాకు యేసుక్రీస్తు ప్రభువు తెలుసు, నాకు యెహోవా తండ్రి తెలుసు, నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు అని చెప్తా ఉన్నాం. నాకు వాక్యం తెలుసు అని చెప్తా ఉన్నాం. కానీ నువ్వు దేవుని తెలుసా లేదా? నువ్వు దేవునికి తెలియాలంటే నీ జీవితము స్థిరమైన పునాది మరి వేయబడాలి. నువ్వు దేవునికి తెలియాలి అంటే నువ్వు ఏమైతే విచ్చిపెట్టి వచ్చావో వాటి వైపు నువ్వు ఏమాత్రం కూడా తిరిగి వెళ్ళద్దు. నువ్వు దేవునికి తెలియాలి అంటే నువ్వు ఆయన మాత్రమే నమ్మిక ఉంచు, ఆయన మీద మాత్రమే నమ్మిక ఉంచు. నువ్వు దేవునికి తెలియబడాలి అంటే ఆయనను ప్రేమించే రీతిగా ఉండు. దేవుని పరిశోధించి తెలుసుకోవాలని ఆశ ఉంది. నీ నడకను, నా నడకను, నీ మనందరి పడకను, మనందరి లేచుట కూర్చునుట మన ఆలోచన ప్రతిదీ కూడా ఆయన పరిశీలన చేసి తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నాకు స్నేహితుడిగా ఉండాలని, నాకు యెహోవా ఈరిగా ఆయన ఉండాలని. అదే రీతిగా సొలొమోను చేత ఏ రీతిగా తన నామ గణతకు మందిరాన్ని నిర్మించుకున్నారో నా చేత ఆయన తన యొక్క మందిరాన్ని నిర్మించుకోవాలని. ఈ మందిరము ఆయన నామగ్రంథకే ఉపయోగపడాలని. ఈ శరీరం, ఈ దేహం ఆయన మందిరం కనుక ఆ నామగ్రంథకే ఉపయోగపడాలని. అదే రీతిగా పరలోకంగా నన్ను నడిపించడానికి నన్ను పరిశోధించి నా హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు విన్న వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఈ వాక్యం ప్రకారంగా జీవించడానికి మనందరికి తీర్మానం చేసుకుందాం. నాకు దేవుడు తెలుసు అంటున్నాం, కానీ నేను దేవుని చేత ఎరుకబడి ఉన్నానా? నేను దేవుని చేత దేవుడు నన్ను తెలుసుకోవాలంటే దేవుడు నన్ను నేను దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. నేను దేవుని ప్రేమించేవారిగా ఉండంటే ఆయన మాటను గైకునేవారిగా నేను జీవించాలి. ఆయన మాటలో ఏ పుళ్ళు కూడా తప్పిపోకుండా ఆయన మాట ప్రకారం జీవించేవారిగా నేను ఉంటే నేను దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటాను. నేను దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కూడా నాతో నివాసం చేస్తుంటారు. నాతో నివాసం చేసేటప్పుడు నాకు దేవుని సహాయాన్ని ఎప్పుడూ పొందుకుంటూ ఉంటాను. నాలో ప్రతి అతిక్రమం కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఈ రీతిగా దేవుడు మనల్ని అందరికి వచ్చాయని, ఆయన వాక్యం నూరింతలుగా మన జీవితంలో ఫలించాలని నా ప్రార్థన, మీ ప్రార్థన అయి ఉండాలి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకొని ఈ ఆదరణ మనం ముగించుకుందాం. ఆచరికోవడం మీకు వందలు తండ్రి. జీవాధిపత్యం దేవుడు నీకు వందలు తండ్రి. నీ వాక్యం కొరకు వందలు తండ్రి. నీ వాక్యం జీవం ఉంది మా ప్రియ తండ్రి. నీ వాక్యం తండ్రి సృష్టిని చేసే శక్తి ఉంది మా ప్రియ తండ్రి. ప్రభా, ఏమి లేని స్థలంలో తండ్రి సృష్టిని తండ్రి నీ వాక్యం చేసింది మా ప్రియ తండ్రి. అంత శక్తికల వాక్యంతో తండ్రి మాతో మీ మాట్లాడినందుకే వందలు మా ప్రియ తండ్రి. ప్రభా, విత్తబడిన ప్రతి వాక్యం తండ్రి మా హృదయాల్లో ఫలింపు దయచేయం ప్రభా. ఆ వాక్యం ప్రకారం జీవించే హృదయాన్ని తండ్రి మాకు దయచేయమని కోరుతున్నాను తండ్రి. మిమ్మల్ని తండ్రి పరిశోధించండి మా ప్రియ తండ్రి. మమ్మల్ని పరిశీలన చేయండి ప్రభా. నీకు అనుకూలంగా మేము ఉండేవారిగా ఉంటాం సహాయం చేయం తండ్రి. నీ సహాయం తండ్రి ఎలా పోతుంది మా జీవితంలో పొందుకునే రీతిగా మేము ఉంటాం తండ్రి. మా అందరినీ కూడా మీరు ఆ రీతిగా జీవింపచేయమని కోరుతున్నాం మా ప్రియ తండ్రి. ప్రభా, విత్తబడిన వాక్యం తండ్రి ఏ విధంగా శాతాన్ని కూడా ఎత్తుకెళ్ళకుండా ప్రభా, వాక్య నూనెతులుగా తండ్రి మా జీవితంలో మీ ఫలింపు దయచేయమని కోరుతున్నా తండ్రి. మా క్యాప్టన్ సంఘాన్ని దీవించండి ప్రభా. అదే తండ్రి ఎవరైతే వాక్యాన్ని వింటున్నా తండ్రి వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలు తండ్రి మీరే దీవించమని కోరుతున్నాం మా ప్రియ తండ్రి. మాకు ఇచ్చిన యోగ్యత కొరకే మీకు వందలు చేర్చుకుంటూ యేసునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమెన్. ఆశీర్వద ప్రార్థన. తండ్రిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము నిత్యము ఎల్లప్పుడు మీకును మా అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. మరొక బృదవ సంఘ సామాన ఈ రీతిగా కలిసిన ప్రయాణము దేవుని యొక్క కృప మా అందరికీ తోడై ఉండి నడిపించును గాక. మీ అందరికీ వందనాలు. ఆమెన్.